गुड मॉर्निंग चिल्ड्रन मन व्यतिरेक पदा चुक मन अत्यास अने पद अने लेसन की निना अर्धा चुक अर्धा चुप्कना कदा मनमु व्यतिरेक पदा चुक अंटे आपोजिट वर्ड्स ओके फर्स्ट मनमेम डेट वेसुकुंटाम డేట్ వేసుకుంటాం ఈరోజు డేట్ ఎంతమ్మా 5 8 21 వారం గురువారం ఓకే డేట్ వేసుకోండి అమ్మా వారం రాయండి ఈరోజు గురువారం మరి ఇప్పుడు మనం అత్యాస అనే లెసన్ కి अने पाठानिकी अत्यास अने पाठानिकी व्यतिरेक पदालु चेप्पुकुंदां हेडिंग व्यतिरेक पदालु अनि पेट्टुकुंदां इदि एंदुलो रास्तारु फस्ट सी डब्ल्यू लो रायाली व्यतिरेक पदालु सी डब्ल्यू लो रासुकोवालम्मा नीटिगा उंडाली हैंड राइटिंग వ్యతిరేక పదాలు సిడబ్ల్యూ లో రాసుకోవాలమ్మా సారీ ఒకసారి రాసాను సిడబ్ల్యూ లో అమ్మా వ్యతిరేక పదాలు అని రాయండి ఓకే ఫస్ట్ ఆపోజిట్ వర్డ్స్ ఇవి ఫస్ట్ వన్ దా కొమ్ము దీర్ఘమిస్తే దూ రాకు సున్నా పెడితే రం దూరం పేజీ మనం ఇలా ఫోల్డింగ్ చేసి నీటిగా రాయండి అమ్మ దూరం కొంచెం గ్యాప్ ఇవ్వండి లేకపోతే దూరం చాలా దూరంగా ఉన్నది చాలా దూరం వెళ్ళింది కదా నక్క ఎందుకోసం వెళ్ళింది తన ఆహారం కోసం చాలా దూరం వెళ్ళింది మరి దూరంకి ఆపోజిట్ ఏంటి దగ్గర ద గాకు గావొత్తిస్తే గా ర దగ్గర దూరం దగ్గర నెక్స్ట్ వన్ ఒత్తు ఎప్పుడూ కూడా కిందనే ఉండాలి నెక్స్ట్ వన్ ఆ వా తా లాగుడిస్తేలి అవతలి 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 వైపున అవతలి వైపున అంటే మనం ఎక్కడుంటే అవతలి వైపున అని చెప్తున్నాం యువతల వైపున ఉంటే చెప్తున్నాం కదా అది అవతలి ఈ వా తా లీ ఇవతలి ఈ వా తా లాగుడిస్తే లీ ఇవతలి అవతలి ఇవతలి ఆపోజిట్ వర్డ్స్ అమ్మా వ్యతిరేక పదాలు హ్యాండ్ రైటింగ్ నీట్గా రాయండి అమ్మా నెక్స్ట్ వన్ రా రాకు దీర్ఘమిస్తే రా క ఆపోజిట్ వర్డ్ ఇంటూ పెట్టుకోవాలి ఆపోజిట్ వర్డ్కి రాక పాకత్వం పల్లిస్తే పో క పోక రావటం పోవటం అనే అర్థం రాకపోకలు అంటారు కదా మనకి బస్సులు ట్రైన్స్ రాకపోకలు జరుగుతున్నాయా జరగట్లేదా ఈ కరోనా టైంలో బాగా చెప్పుకుంటున్నారు కదా అదే రాక పోక రావటం పోవటం అని నెక్స్ట్ ఆ దాకు రుత్వమిస్తే ధృ షా షాకుట ఒత్తిస్తే స్ట
స్టాపు సున్నా పెడితే ఇష్టం అదృష్టం 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 అంటే లక్ అని చెప్పుకుంటాం చూడండి ఎల్యూసికి లక్ అదృష్టం అని అది లక్ అని చెప్పి బ్యాడ్ లక్ గుడ్ లక్ అనుకుంటాం చూడండి అది అదృష్టం దాకోమిస్తే దాకు వృత్వమిస్తే ధృ షాకుటావతిస్తే స్టాపు సున్నా పెడితే ఇష్టం దురదృష్టం అదృష్టం దురదృష్టం నెక్స్ట్ వన్ అమ్మ ఇంటులన్నీ ఒకే దగ్గరకు వచ్చేటట్లుగా పెట్టాలి నెక్స్ట్ చాగుడిస్తే చీ నా చచ్చిన చాగుడిస్తే చీ చీకు చావతిస్తే చీ నా చచ్చిన ఒత్తులు చూడు కిందనే ఉండాలి గుణింతపు గుర్తులు కూడా చచ్చిన చచ్చిన అంటే చచ్చిపోవటం చచ్చిపోవడానికి వ్యతిరేక పదం ఏంటి బా బాపు రావొత్తిస్తే బ్రా చూడండి రావొత్తు కూడా ఇక్కడ ఉండాలి అందరు ఇదిగో ఎలా రాస్తారు రాంగ్ బా బాపు రావొత్తిస్తే బ్రా తాగుడిస్తే తీ కాగుడిస్తే కి నా బ్రతికిన చచ్చిన బ్రతికిన ఒకసారి మనం చెప్పుకుందామమ్మా ఆపోజిట్ వర్డ్స్ దాకొమ్ము దీర్ఘమిస్తే దూ రాకు సున్నా పెడితే రం దూరం దా గాకు గావొత్తిస్తే ఘా రా దగ్గర ఆ వా తా లాగుడిస్తే లి అవతలి ఈ వా తా లాగుడిస్తే లి ఇవతలి అవతల యువతల అని కాకపోతే మనకి ఇక్కడ ఏమిచ్చారు లీ ఇచ్చారు అవతలి ఒడ్డున యువతలి ఒడ్డున అని చెప్తాం కదా అదే రాకు దీర్ఘమిస్తే రా క రాక పాకోత్వం పల్లిస్తే పోక పోక రాక పోక ఆపోజిట్ వర్డ్ రావటానికి వ్యతిరేక పదం పోవటం ఆ దాకు ఋత్వమిస్తే ధృ షాకు టావొత్తిస్తే స్టా స్టాకు సున్నా పెడితే ఇష్టం అదృష్టం దాకుమిస్తే దు రా దాకు ఋత్వమిస్తే ధృ షాకు టావొత్తిస్తే స్టా స్టాకు సున్నా పెడితే ఇష్టం దురదృష్టం అదృష్టం దురదృష్టం అదృష్టంకి వ్యతిరేక పదం దురదృష్టం చా చాగుడిస్తే చి చీకు చావొత్తిస్తే చి నా చచ్చిన బా బాకు రావొత్తిస్తే బ్రా తాగుడిస్తే తి కాగుడిస్తే కి నా బ్రతికిన చచ్చిన బ్రతికిన చూడండి ఒత్తులు మనం ఎక్కడ ఇచ్చాం కింద ఇచ్చాం ఇక్కడ గుణింతపు గుర్తు గుణితపు గుర్తులు కూడా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడే పెట్టాలి మనం దాకురుత్వం ఇస్తే ధృ కాకురుత్వం ఇస్తే క్రూ అలాంటివన్నీ మన వృత్వాలన్నీ ఎప్పుడు కూడా కింద నుంచి మిడిల్లోకి వెళ్ళిపోతాయి పైకి ఓకే చూడండి గుణింతపు గుర్తులు కొన్ని పైన ఉండి పొల్లు ఓత్వం ఓత్వం పళ్ళు కా కాకు తలకట్టు ఇవన్నీ చూడండి పైనే ఉన్నాయి తలకట్లు ఎప్పుడు కూడా దీర్ఘం మాత్రమే ఇక్కడ ఉన్నది గుర్తుపెట్టుకొని హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా రాయండి దాకుము దీర్ఘమిస్తే దు రాకు సున్నా పెడితే రం దూరం దా గాకు గావతిస్తే ఘ రా దగ్గర ఆ వా తా లాగుడిస్తే లి అవ తలి ఈ వా తా లాగుడిస్తే లి ఇవ తలి రాకు దీర్ఘమిస్తే రా క రాక పాపత్వం పల్లిస్తే పోక పోక రాక పోక ఆ దాకు ఋత్వమిస్తే ధృ
షాక్ టావతి స్టెష్ట స్టాక్ సున్నా పెడితే ఇష్టం అదృష్టం దాకుమిస్తే దు రా దాకు వృత్వం ఇస్తే ఎదురు షాకు టావతి స్టెష్ట స్టాకు సున్నా పెడితే ఇష్టం దురదృష్టం అదృష్టం దురదృష్టం చ చాగుడిస్తే చి చీకు చావతిస్తే చి నా చచ్చిన బాకు రావతిస్తే బ్రా తాగుడిస్తే తి కాగుడిస్తే కి నా బ్రతికిన చచ్చిన బ్రతికిన ఓకే ఈసారి మామూలుగా చెప్పుకుందాం. ఇప్పుడు దాకా మనం అన్ని కొమ్ములు కొమ్ము దీర్ఘాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే అన్ని విడివిడిగా చెప్పుకొని ఒక పదాన్ని కలిపి చెప్పాం కదా, ఇప్పుడు మొత్తం కలిపి చెప్దాం. దూరం దగ్గర దూరం దగ్గర అవతలి ఇవతలి అవతలి ఇవతలి రాక పోక రాక పోక అదృష్టం దురదృష్టం అదృష్టం దురదృష్టం చచ్చిన బ్రతికిన చచ్చిన బ్రతికిన దూరం దగ్గర దూరం దగ్గర అవతలి ఇవతలి అవతలి ఇవతలి రాక పోక రాక పోక అదృష్టం దురదృష్టం అదృష్టం దురదృష్టం చచ్చిన బ్రతికిన చచ్చిన బ్రతికిన. CW వన్ టైమ్, HW టూ టైమ్స్. మరలా చెప్పుకుందామమ్మ. దూరం దగ్గర అవతలి ఇవతలి రాక పోక అదృష్టం దురదృష్టం చచ్చిన బ్రతికిన దూరం దగ్గర అవతలి ఇవతలి రాక పోక అదృష్టం దురదృష్టం చచ్చిన బ్రతికిన దూరం దగ్గర అవతలి ఇవతలి రాక పోక అదృష్టం దురదృష్టం చచ్చిన బ్రతికిన దూరం దగ్గర అవతలి ఇవతలి రాక పోక అదృష్టం దురదృష్టం చచ్చిన బ్రతికిన. మనము ఈ లెసన్లో నేను కొన్ని హార్డ్ వర్డ్స్ రాసి ఇచ్చాను కదా, డిఫికల్ట్ వర్డ్స్ బోర్డు మీద రాశాను, హోంవర్క్స్లో కూడా పెట్టాను. ఆ పదాలకు రేపు నేను హోంవర్క్ డిక్టేషన్ చెప్తాను. మీరందరూ కూడా డిక్టేషన్ రాయాలమ్మా, మీ పేరెంట్స్ తోటి మీరు కరెక్షన్ చేయించుకోవాలి. ఓకే, ఇవి CW వన్ టైమ్, HW వన్ టైం రాయండి. హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా ఉండాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ.